కింగ్ నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1000 ఎకరాల రిజర్వుడ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నారు. బిగ్ బాస్ షోకు గెస్ట్ గా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు. కోట్ల సంఖ్యలో మొక్కలను నాటించాలని సంతోష్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రేపటి ప్రగతికి పచ్చదనమే పదమని ఆయన చెప్పుకొచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి సంతోష్ కుమార్ మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలైన 3 సంవత్సరాలు పూర్తయిన చెబుతూ బిగ్ బాస్ హౌస్ లో మొక్కలు నాటాలని నాగార్జునకు బహుకరించారు. గడిచిన 3 సంవత్సరాల్లో 16 కోట్ల మొక్కలు నాటానని ఎంపీ తెలిపారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభాస్ 1650 ఎకరాలను దత్తత తీసుకున్నారని సంతోష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున తాను కూడా అడవుల్ని దత్తత తీసుకుంటానని తెలిపారు. సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ 1000 ఎకరాలని దత్తత తీసుకుంటానని నాగార్జున హామీ ఇచ్చారు. సమాజం విషయంలో తన వంతు బాధ్యత నిర్వహిస్తానని నాగన్నారు. ఇక ప్రజలు కూడా 3 వారాలు 3 మొక్కలను నాటి ఈ ఏడాదికి మంచి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా 3 వారాల సమయం ఉందని, ఇప్పటి వరకు ఎన్నో చూసుంటాం ఎన్నో చేసుంటాం కానీ ఈ 3 వారాలు వారానికి ఒకటి చొప్పున 3 మొక్కలను నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా హౌస్లోని కంటెస్టెంట్స్లకు ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. మీరందరూ